హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా సెకండ్ పేపర్ అయిన హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనే చాప్టర్లో కొన్ని లెసన్లు చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలోనే మనం ఇవాళ్ళ లెసన్లో భాగవత పురాణం గురించి తెలుసుకుందాం. మరి ఈ భాగవత పురాణాన్ని రచించింది ఎవటంటే వ్యాసుడు. మరి వ్యాసుడు వేదాలను 4 విభాగాలుగా విభజించాడు, తర్వాత మహాభారతాన్ని రచించాడు, అయినా కూడా కొన్ని పురాణాలను కూడా రచించాడు. అయినా ఆయన మనసులో ఏదో వెల్లితిగా ఉండి, మరి ఒకనొకసారి గంగానది తీరంలో కూర్చొని ఉంటే మరి అక్కడికి వచ్చినటువంటి నారద ముని యొక్క ఉపదేశం వలన వ్యాస మహర్షి ఈ రచన చేశాడు. ఇది భాగవతం గురించి. ఎందుకంటే ఎన్ని రచనలు చేసినా పూర్తిగా మరి మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అవతారమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క అవతారం గురించి ఇందులో తెలపడం జరిగింది. రైట్, మరి ఇది పురాణాల్లో చూసుకుంటే 5వది. మరి ఈ పురాణం యొక్క విశిష్టత ఏంటంటే ఇది శ్రీ మహావిష్ణువు యొక్క ఊరువుల స్థానంగా వర్ణించబడింది. ఊరువులు అంటే తొడలు. సో ఆ యొక్క స్థానంగా వర్ణించబడింది ఈ యొక్క భాగవతం. రైట్, మరి ఈ భాగవత పురాణంలో ఎన్ని స్కందాలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. దీంట్లో మొత్తం 12 స్కందాలు ఉన్నాయి, 18,000 శ్లోకాలు ఉన్నాయి. రైట్, మనం రామాయణాన్ని అయితే కాండలుగా విభజించుకున్నారు, మహాభారతాన్ని అయితే పర్వాలుగా చెప్పుకున్నాము, ఈ యొక్క భాగవతాన్ని స్కందాలుగా విభజించారు. రైట్, నెక్స్ట్ ఈ భాగవతానికి మరొక పేరుంది, దాని పేరు ఏంటంటే కల్పవృక్షం. రైట్, మరి భగవంతుని యొక్క లీలలన్నీ కూడా ఈ భాగవతంలో ఉన్నాయి. మరి దీని గురించి మరికొన్ని విషయాలు ఏంటంటే మోక్ష సాధన సామాగ్ర్యం భక్తరేవ గరీయసి అన్నారు. అంటే మోక్ష మార్గాల్లో శ్రేష్టమైనది ఏంటంటే భక్తి మార్గం అని. తర్వాత ఏకం భాగవతం శాస్త్రం ముక్తిదానేన గర్జతి అని. మరి ముక్తినివ్వగల శాస్త్రాల్లో ప్రధానంగా భాగవతం ముఖ్యమైంది అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ భాగవతాన్ని అంతా కూడా వ్యాస మహర్షి రచించాడనుకున్నాం. మరి వ్యాస మహర్షి సరాసరిగా ఎవరికి చెప్పలేదు. మరి వ్యాస మహర్షి ఏం చేశారు అంటే తన కుమారుడైనటువంటి సుఖ మహర్షికి దీని గురించి తెలియజేశాడు. మరి ఆ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు ఈ భాగవతాన్ని వినిపించాడు. ఇక్కడ ఏంటంటే పరీక్షిత్కి ఎందుకు వినిపించాడు అనేటువంటి కారణం కూడా మనం తెలుసుకున్నాం. మరి పరీక్షిత్తు ఎవరు, ఎవరు పరీక్షిత్తు? అభిమన్యుడు మరియు ఉత్తరకు జన్మించినటువంటి కొడుకు. మరి అభిమన్యుడు ఎవరు అంటే అర్జునుడు మరియు సుభద్రకు జన్మించినటువంటి కొడుకు, అంటే అర్జునునికి మనవడవుతాడు. ఈయన ఒకసారి ఏం చేసింటా అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పరీక్షిత్తుని గురించి, ఎప్పుడు మహాభారతం మొదట్లో. ఈయన ఒకసారి అడవికి వేటా మార్గానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఈయనకు చాలా దాహం వేస్తుంది. మరి ఆ దాహం వేసిన సమయంలో అక్కడే ఉన్నటువంటి ఒక ముని ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ ముని పేరు వచ్చేసి శమీకుడు. ఈయన వెళ్ళి ఎంతగా పిలిచినా కూడా ఆయన పలగడు, అంటే ఆయన ధ్యానంలో ఉంటాడు. కోపంతో ఏంటంటే చచ్చిపడి ఉన్నటువంటి ఒక పామును తీసుకొచ్చి ఆ శమీకుని యొక్క మెడలో వేయడం జరుగుతుంది, వేసేసి వెళ్ళిపోతాడు. తర్వాత శమీకుని యొక్క కొడుకు ఉంటాడు, అతని పేరు వచ్చేసి శృంగి. ఏంటి శృంగి? మరి అతను వచ్చేసి చూస్తాడు తన తండ్రి మెడలో ఉన్నటువంటి చచ్చి పడి ఉన్నటువంటి పామును ఎవడైతే వేశాడో వాడు, అంటే వాడు ఒక వారం రోజుల లోపల తక్షకుడు అనేటువంటి సర్పం చేత, అంటే సర్పం యొక్క కాటు చేత మరణిస్తాడని శపించేశాడు. ఇక ఆ విషయం నాకు తెలుస్తుంది ఎవరికి, పరీక్షిత్తుకి. ఎందుకంటే ఇతనే కదా వేసింది. ఇక ఇతను ఏంటంటే మరి వారం రోజుల్లో చనిపోతాడు. రైట్, ఇంకా చనిపోతాడు. ఎందుకంటే మునుల యొక్క శాపం అంత పవర్ఫుల్ అప్పట్లో. ఈయన గంగానది తీరానికి చేరుకుంటాడు. మరి గంగానది తీరంలో ఈయన ఉంటాడు. మరి ఈయన సుఖ మహర్షిని అడగడం జరుగుతుంది,
ఏ కథ వింటే నాకు ఈ యొక్క పాపాలు ఇవన్నీ నశించి నేను మంచి లోకాలకు వెళ్ళగలను, ఆ కథ వినిపించండి అని సుఖమహర్షిని అడుగుతాడు. అప్పుడు ఈ సుఖమహర్షి మరి 7 రోజులు చనిపోతున్నాడు అంటే 7 రోజుల్లోనే ఈ యొక్క మహాభాగవతం గురించి పరీక్షిత్తుకు చెప్పాడు. రైట్. సో తర్వాత మళ్ళా ఈ యొక్క సంస్కృతంలో రాసినటువంటి ఈ భాగవతాన్ని మనకు తెలుగులో అందించినటువంటి గొప్ప వ్యక్తి పోతన, ఈయననే పోతనామాత్రుడు అని కూడా అంటారు. మరి ఈ పోతన మరియు అతని యొక్క శిష్యులు మనకు తెలుగులో అనువదించి మనందరికీ కూడా అందజేశారు. రైట్. మరి ఇందులో మొత్తం వచ్చేసి ఎన్ని స్కందాలు ఉన్నాయంటే మొత్తం వచ్చేసి 11 స్కందాలు ఉన్నాయి. రైట్. మరి అందులో మొట్టమొదటిది ప్రథమ స్కందం. ఈ ప్రథమ స్కందంలో ఏమేమి ఉన్నాయి అనేటువంటివి తెలుసుకుందాం. మరి ఇందులో వచ్చేసి ఈ ప్రథమ స్కందం అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, మరి సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి ఈ యొక్క భాగవతాన్ని చెప్పాడు. అంతేకాకుండా ఈ ప్రథమ స్కందం సూత పౌరాణికుడు నైమిషారణ్యానికి రావడంతో మహాభాగవత గాథను వినిపించమని అక్కడ ఉన్నవాళ్ళు కోరడంతో ఈ యొక్క ప్రథమ స్కందం అనేది మొదలవుతుంది. అంటే మొట్టమొదటగా ఈ యొక్క భాగవతాన్ని ఏమో తన కొడుకైన సుఖమహర్షికి చెప్పాడు వ్యాసుడు. ఆ తర్వాత మళ్ళీ సూత పౌరాణికునికి చెప్పాడు. ఈ సూత పౌరాణికుడు నైమిషారణ్యానికి రావడంతో అక్కడ కూడా ఈ భాగవత కథను వినిపించాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అప్పట్లో ఇవన్నీ కూడా ఒకరి ద్వారా ఒకరికి మాత్రమే తెలియపరిచేటువంటి వాళ్ళు. ఇప్పట్లాగా అన్ని న్యూస్ పేపర్లు మీడియా అప్పుడు లేదు కాబట్టి ఈ యొక్క మహానుభావులే కొంతమంది మనుషులకు చెప్పడం జరిగింది. రైట్. మరి ఈ యొక్క ప్రథమ స్కందంలో ఉన్నటువంటి ముఖ్య విషయాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇందులో భగవద్భక్తి యొక్క మహత్యం ఉంది, భగవద్గతల యొక్క శ్రవణ కీర్తి ఫలితం ఉంది, అదేవిధంగా నారద మహర్షి యొక్క పూర్వజన్మ వృత్తాంతం, అదేవిధంగా పాండవుల చరిత్ర, మరి 21 అవతారాలు, మహావిష్ణువు యొక్క 20 అవతారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి అందులో అశ్వత్థామను గురించి, మరి భీష్ముని యొక్క నిర్యాణం గురించి, ఆ తర్వాత పరీక్షిత్తుని గురించి, ఆ తర్వాత శ్రీకృష్ణుని యొక్క నిర్యాణం, మరియు పాండవుల యొక్క మహాప్రస్థానం విషయాలన్నీ కూడా ఈ యొక్క ప్రథమ స్కందంలో చెప్పబడినాయి. మరి అయితే ఇందులో ఈ సూతుడు ఏమని పేర్కొంటా అంటే, ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలను 21గా పేర్కొంటాడు. వీటిని ఏకవింశతి అవతారాలని అంటారు. ఏకవింశతి అవతారాలు. మరి ఆ అవతారాలు ఏంటివి అనేటువంటివి మనం తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటిది బ్రహ్మ అవతారం అని, 2వది యజ్ఞ వరాహ స్వామి అవతారం, నెక్స్ట్ 3వది నారదుడు, 4వది వచ్చేసి నరనారాయణులు, 5వది వచ్చేసి కపిల మహర్షి, 6వది వచ్చేసి దత్తాత్రేయుడు, 7వది వచ్చేసి యజ్ఞ రూపుడు, 8వది వచ్చేసి ఋషభ దేవుడు, నెక్స్ట్ 9వది వచ్చేసి పృథు మహారాజు, నెక్స్ట్ 10వది వచ్చేసి మత్స్యావతారం, 11వది వచ్చేసి కూర్మావతారం, 12వది వచ్చేసి ధన్వంతరి, నెక్స్ట్ 13వది వచ్చేసి మోహిని, 14వది వచ్చేసి వరాహస్వామి, 15వది వచ్చేసి నృసింహుడు, 16వ అవతారం వామనుడు, 17వది పరశురాముడు, 18వది వ్యాసుడు, 19వది శ్రీరాముడు, 20వది బలరామకృష్ణులు, 21వది బుద్ధుడు అని ఈ విధంగా ఏకవింశతి అవతారాలను ఉన్నాయని పేర్కొన్నాడు. మరి ఈ అవతారాల చివర 22వ అవతారంగా కల్కి ఆవిర్భవిస్తాడు అని కూడా ఈ యొక్క సూతుడు చెప్పడం జరిగింది. మరి శ్రీ మహావిష్ణువు 10 అవతారాలే కదా అన్నారు కదా అని మీరు అనగవచ్చు. అయితే 10 అవతారాలు అనేటువంటివి ముఖ్యమైనటువంటి అవతారాలని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఎన్ని అని ఇచ్చి 21, 10 అలాంటివన్నీ ఇచ్చారనుకో, మనకు భాగవతం ప్రకారం అయితే 21 అని
మీరు చూజ్ చేసుకోండి, లేదు 10 చూజ్ చేసుకున్నా ఏమి కాదు. రైట్. మరి ఈ ప్రథమ స్కంధంలో ఉన్నటువంటి అశ్వత్థామ భీష్మ నిర్యాణం శ్రీకృష్ణ నిర్యాణం గురించి మనం ఆల్రెడీ మహాభారతంలో చివరి పర్వంలో చెప్పుకున్నాం. అవన్నీ కూడా మనం ఈ ప్లేలిస్ట్లో పెట్టాం మహాభారతం అని చెప్పేసి, అవి చూస్తే మీకు తెలుస్తుంది. తర్వాత ఇందులో మరొక విషయం మనం చెప్పుకోదాలి, మరి పరీక్షిత్తుకు శాపం ఎలా వచ్చిందనే విషయం కూడా చెప్పుకున్నాం, అది కూడా ఈ యొక్క ప్రథమ స్కంధంలోనే ఉంది. తర్వాత పాండవుల గురించి ఆల్రెడీ మనం మహాభారతం చెప్పుకున్నాం, అది చూస్తే మీకు తెలుస్తుంది. రైట్. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోలేదు, అంటే పరీక్షిత్తు వర్సెస్ ధర్మదేవత అనేది ఏంటంటే, మరి పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి వీళ్ళు వెళ్ళిపోతారు పాండవులంతా కూడా మహాప్రస్థానానికి. తర్వాత పరీక్షిత్తు తన మేనమామ ఉత్తరుని కుమార్తె ఇరావతి అని ఆమెను వివాహం చేసుకోవడం జరుగుతుంది. మరి వీళ్ళకు కొంతమంది సంతానం కలుగుతారు, నలుగురు సంతానం. వాళ్ళలో పెద్దవాడు మరి జన్మేజయుడు. మరి ఈ యొక్క పరీక్షిత్ ఏంటంటే, ఒకరోజు ధర్మదేవత ఆంబోతు రూపంలో వచ్చి పరీక్షిత్తును కొన్ని ప్రశ్నలు వేయడం జరుగుతుంది. వాటన్నింటికి కూడా సరైన సమాధానాలు ఇచ్చి ఆ ధర్మదేవత యొక్క మెప్పును పొందుతాడు ఈ యొక్క పరీక్షిత్తు మహారాజు. రైట్. అదేవిధంగా మరి కలిపురుషుడు వస్తాడు వీళ్ళ యొక్క రాజ్యానికి, కానీ కలిపురుషుడు ఈ యొక్క పరీక్షిత్తును చూసి మరి భయపడిపోవడం జరుగుతుంది. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఈ యొక్క పరీక్షిత్తు, అయినా ఏదో ఒక చిన్న లోపం చేశాడు, ఆ శాపంతో చనిపోయాడు. ఆ తర్వాత మరి ఆ కలిపురుషుణ్ణి తన రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోమ్మని, అదేవిధంగా జూదం మద్యపానం స్త్రీహత్య జీవహింస అనేటివి ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళమని ఈ యొక్క పరీక్షిత్తు ఆ యొక్క కలిపురుషుణ్ణి ఆదేశిస్తాడనమాట. ఈ విధంగా కలిపురుషుడు ఆ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అందుకే జీవహింస కానీ మద్యపానం కానీ జూదం ఆడకూడదు అనేది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, ఎందుకంటే అవి ఉండేసాటు వాడు కలిపురుషుడు కూడా ఉంటాడనేది అని అర్థం. రైట్. అదేవిధంగా ఈ యొక్క పరీక్షిత్తు గోర్ రూపంలో ఉన్నటువంటి భూదేవిని ఓదార్చడం జరిగింది. మరి ఇందులో నారద మహర్షి యొక్క పూర్వజన్మ వృత్తాంతం కూడా ఉంది ఈ యొక్క ప్రథమ స్కంధంలో. మరి అదేంటంటే మరి నారదుడు వ్యాసునికి ఈ యొక్క భాగవతాన్ని రాయమని చెప్పేసి చెప్పాడు. అదేవిధంగా నారదుడు ఏం చేశా అంటే తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా ఈ యొక్క వ్యాసునికి తెలియచేశాడు. అదేంటంటే మరి ఒకనొక కల్పంలో ఈ యొక్క నారదుడు వేద విధులైనటువంటి వారింట్లో పనిచేసేటువంటి ఒక దాసికి కుమారుడుగా జన్మించినాడు. ఒకసారి అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించేటువంటి కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వాళ్ళంతా సంతోషించి ఆ బాలునికి కొన్ని విష్ణు మహిమలను గురించి విష్ణు తత్వం గురించి తెలియజేశారు. సరే, ఇది ఇలాగ ఉండగా మరి కొంతకాలానికి తన తల్లి పాముకాటుతో మరణించింది. మరి అతడు ఒంటరివాడైపోయి అడవులకు వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి విష్ణుతత్వాన్ని గుర్తుకు పెట్టుకుని మరి ఆ విష్ణువును గురించి మరి ఘోరంగా తపస్సు చేయడం జరిగింది. మరి ఒక క్షణకాలంలో ఆయన కనిపించి వెళ్ళిపోయాడు. తిరిగి చూస్తే ఆయన లేడు. సరే, తన బాధపడ్డాడు. మరి తిరిగి రిటర్న్ అంటే ఇనికి వస్తున్న సమయంలో మరి ఆకాశవాణి మార్గం ద్వారా ఒకనొక మాట వినిపించింది. అదేంటంటే, నీవు ఈ యొక్క శరీరాన్ని వదిలి మళ్ళీ వచ్చే జన్మలో నీవు నా యొక్క సాన్నిధ్యాన్ని నా యొక్క స్పర్శను పొందుతావని ఆ వాక్యం చెప్పడం జరిగింది. సరే, ఆ తర్వాత ఆ జన్మ అంతా కూడా ఆ కల్పంలో ఆ శరీరాన్ని వదిలేశాడు. ఆ కల్పం తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి కల్పంలో మళ్ళీ ఏం చేస్తాడు, బ్రహ్మ పునఃసృష్టి చేస్తాడు కదా. రైట్. అనంతరం కూడా మళ్ళా ప్రళయకాలం సమీపించింది. అలా ఒక సముద్రంలో ఉన్న జలరాశి మధ్యలో, ప్రళయం అంటే ఏంటి, నెక్స్ట్ ఇంకా సముద్రం అంతా వచ్చేసి భూమిని అంతా కప్పేసి మొత్తం సముద్రమయం అయిపోతుంది. మళ్ళా బ్రహ్మ ఏం చేస్తాడు, మళ్ళీ పునఃసృష్టి చేస్తుంటాడు. ఇది ఆయన యొక్క డ్యూటీ. రైట్. ఆ విధంగా ఈయన మరణించాడు. మరి కొంతకాలానికి ప్రళయంలో వచ్చి ఈ భూమండలాన్నంతా సముద్రం
ఆవహించేసింది. ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించినటువంటి బ్రహ్మ శ్వాసలో ప్రవేశించి ఆయనలో లీనమైపోయాడు ఈయన యొక్క ఆత్మ. రైట్. మరి 1000 యుగాల కాలం తర్వాత బ్రహ్మ లేచి లోకాలను సృష్టించడం ఆరంభించినప్పుడు బ్రహ్మ ప్రాణముల నుండి, అంటే బ్రహ్మ నుండి మరీచి మొదలైనటువంటి మునులతో పాటు నారదుడు కూడా జన్మించాడు. ఇది నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం. రైట్. ఈ విధంగా నారదుడు బ్రహ్మ మానసపుత్రుడు అయ్యాడు. అలా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనను స్మరించగానే నారాయణ రూపం స్పృశించడం, ఎప్పుడు ఆయన తలుచుకుంటే అప్పుడు నారాయణ దగ్గరికి వెళ్ళడం, అటువంటి మంచి గొప్పమైనటువంటి పుణ్యాన్ని పొందాడు ఈ యొక్క నారదుడు. సో ఈ విధంగా నారద మహర్షి ఆయన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ యొక్క వ్యాసునికి చెప్పి ఆ విష్ణు యొక్క తత్వం యొక్క గొప్పతనాన్ని చెప్పి ఈ విధంగా భాగవతాన్ని రచించేందుకు ఆయనకు చెప్పడం జరిగింది. రైట్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ కూడా మనం ప్లేలిస్ట్లో పెట్టాం. జై శ్రీకృష్ణ.